ఇబ్బంది. విశాఖ రుషికొండ ప్యాలెస్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యూజియంగా ప్రకటించాలని బుద్ధిస్ మేనేజ్మెంట్స్ ప్రొడక్షన్ వెల్ఫర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ కోరారు. పాడేరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో లభించిన 11 బౌద్ధ చారిత్రక ఆవేశాలను హైదరాబాద్ నుంచి తిరిగి రప్పించాలని వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరారు. రుషికొండ ప్యాలెస్ ను తూర్పు తీరా మ్యూజియంగా ప్రకటించాలని, జాతీయ అంతర్జాతీయ సెమినార్లు పరిశోధనలకు కావలసిన సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తేవాలని వెంకటరమణ ప్రభుత్వానికి సూచించారు. నా పేరు కొత్తపల్లి వెంకటరమణ, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా మా ఉప అధ్యక్షులు మలయరాజు గారు. ఈరోజు పాడేరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే, కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి గత ప్రభుత్వం రుషికొండలో పెద్ద ప్యాలెస్ నిర్మాణం చేసింది. ప్రతి రాష్ట్రంలో మ్యూజియం ఉంది, ఆ రాష్ట్రాలు తన పేరు ప్రఖ్యాతులు గతంలో అన్నీ కూడా ఉన్నాయి, కానీ మన రాష్ట్రానికి ప్రస్తుతం లేదు కాబట్టి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలనుకుంటే మన తల్లికి గత చరిత్రను కూడా తెలియాలి. ఆ చరిత్ర ఏంటంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఎక్కడ చూసినా సరే మాన్యుమెంట్స్ దొరికినాయి, బౌద్ధ జైన మాన్యుమెంట్స్ దొరికాయి కాబట్టి ఆ మాన్యుమెంట్స్ అంతా కూడా అక్కడ భద్రపరచాలని డిమాండ్ చేస్తాం. నా పేరు కొత్తపల్లి వెంకటరమణ, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా మా